పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ మాట్లాడే భాషను సరిచేసుకుంటే బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లులో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు కలిశాయన్న ఆయన ఇక్కడ మరో పార్టీ అభ్యర్థికి స్థానం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో భారాసా ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదన్న భట్టి ఆ పార్టీ అభ్యర్థి కేంద్ర మంత్రి ఎలా అవుతారో కేసీఆర్ చెప్పాలని వ్యంగ్యస్త్రాలు సంధించారు. పదేళ్లు పాలించిన భారాసా ఏనాడైనా మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించిందా అని ప్రశ్నించారు. గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా రైతుల కాళ్లు కడుగుతామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గెలిచిన వ్యక్తి కేంద్రంలో మంత్రి అవుతాడని చెప్తా ఉన్నాడు. ఏ పార్టీ నుంచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఏ రకంగా మీ పార్టీ సంబంధించిన అభ్యర్థి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను అడుగుతా ఉన్నాను. పట్టుబడి 10 మంది పోటీ చేయడం మీరు ఒక్క సీట్ లో కూడా గెలిచే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ పూర్తిగా అడ్రస్ లేదు. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కారు మాయమైపోయింది, షెడ్ పోయింది, టైర్లు ఇంకోటి బిక్కోడిపోయిండు, ఆ షెడ్ లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు.